హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి శరద్ నవరాత్రి అని అంటారు. శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పర్వేట ఉంట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని చెబుతున్నాయి. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దేవీ పూజా ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటూ ఆర్ఎస్ఎస్ సంస్థగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే 6 పండుగలలో ఇది ఒకటి.